వెల్కమ్ టు ఈ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మేడ కుటుంబంపై ఆరోపణలు తగవు. టేకోల్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి. చిత్తూరులో ఎస్సీ మహిళపై లాఠీ కాఠిన్యం. దొంగతనం పేరుతో చిత్రహింసలు పెట్టారన్న బాధితురాలు. పులివెందులలో తండ్రి గంగిరెడ్డికి వైఎస్ భారతి నివాళి. నివాళులర్పించిన కుటుంబ సభ్యులు వైఎస్ పార్టీ కార్యకర్తలు. రావూరు అడవిలో భారీగా ఎర్ర చందనం పట్టివేత. 55 మంది స్మగ్లర్లు అరెస్ట్. కడపలో రాష్ట్ర స్థాయి విద్యుత్ ఉద్యోగుల సమావేశం. విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం టేకోల్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి స్వగృహం నందు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజంపేట శాసనసభ్యులు మేడ వెంకట మల్లికార్జున్ రెడ్డి తెలుగుదేశం పార్టీ చేరుతున్నట్లు అసత్య ఆరోపణలు తగవన్నారు. నిరంతరం ప్రజాసేవలో ఉండే ఎమ్మెల్యే కుటుంబం, వారికి ఎవరూ సాటి రారని అన్నారు. కరోనా వ్యాధితో మృతి చెందిన కుటుంబాలకు ఆర్థికంగా నిలబడిన వ్యక్తిని ఈ రకంగా అసత్య ఆరోపణలు చేయడం ఏమిటని, అలాగే ఇటీవల అధిక వర్షాల కారణంగా దెబ్బతిన్న గ్రామాల్లో పర్యటించి వారి కుటుంబాలకు లక్ష రూపాయల నగదు ప్రకటించిన వ్యక్తి రాజంపేట శాసనసభ్యులు మేడ వెంకట మల్లికార్జున్ రెడ్డి అని కొనియాడారు. చనిపోయిన వారికి ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేసి వారికి ఆదుకొని ఇల్లు కట్టుటకు ఆర్థిక సాయం చేస్తారు. ఇలాంటి రాజంపేట ఎమ్మెల్యే ఇంతవరకు ఇలాంటి నాయకుడు ఇంతవరకు నేను చూడలేదు. ఈయన ప్రజాసేవ చేస్తూ నిరంతరం ప్రజల్లో ఉంటున్నాడు కాబట్టి వేరే వాళ్ళు ఇలాంటి అసత్య ప్రచారం చేయడము బుద్ధి లేని వారికి చెప్పక మరి వేరే వాళ్ళకి ఉండదు. మొన్న వరదల కారణంగా జింగంపల్లి, కడపాయిపల్లి, డేగలవాళ్ళపల్లి ఏటి గురై భూములు పోయిన దానికి ఇరిగేషన్ వారిని తీసుకొచ్చి దాన్ని చూచి వీళ్ళకు నష్టపరిహారం కానీ దానికి రిక్విప్మెంటు చేయటకు చాలా ప్రయత్నం చేస్తున్నారు. పంట నష్టపోయిన వారికి కూడా ఆఫీసులను దొరకొచ్చి ఎంక్వైరీ చేసి పంట నష్టం కూడా ఇప్పిస్తారని హామీ ఇచ్చినారు. కాబట్టి ఈయన నమ్మకంగా చేస్తారని, ప్రజలకు న్యాయం చేస్తారని మనం చేస్తున్నాము. రైతులు తమ ఇష్టపూర్వకంగానే భూములు ఇచ్చారు తప్ప వారిని ఎక్కడా ప్రలోభాలకు గురి చేయలేదని బీజేపీ నాయకులు విమర్శించారు. ముదిగుబ్బ బీజేపీ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించిన అనంతరం వారు మాట్లాడుతూ, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు వరదాపురం సూరిపై వచ్చిన ఆరోపణల్లో అసత్యమని పేర్కొన్నారు. ముదిగుబ్బ మండలంలోని ముకాపురం రెవెన్యూ పరిధిలో చెండ్రాయని పల్లి అనే గ్రామంలో గతంలో 60 కుటుంబాలు నివాసం ఉండేవి. విపరీతమైన ఫ్లోరైడ్ సమస్యతో అనారోగ్యానికి గురవ్వడం తదితర కారణాల వల్ల గ్రామం మొత్తం 2011లో ఖాళీ చేశారు. ఆ తర్వాత ఎంఎస్సీ సంస్థ భూములను రైతుల ఇష్టపూర్వకంగానే చెక్కు రూపంలో నగదును చెల్లించి కొనుగోలు చేశారు. ఎవరిని ఇబ్బంది పెట్టి కానీ కొనుగోలు చేయలేదని, ఇతర రైతుల భూములకు ఇబ్బందులు కలగడం కానీ లేదు, దీనిపై అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని స్థానిక బీజేపీ నాయకులు హెచ్చరించారు. అనేది ఎక్కడ కూడా ఉండదు. మరి వాళ్ళు ఈరోజు ఏం రాశారంటే, మరి 100 ఎకరాల ప్రభుత్వం కూడి మరి వరదాపురం సూరి కబ్జా చేశాడు, వంకలు వాగులు అన్నీ కూడా కబ్జా చేసినాడు, ఇతర రైతులు కూడా పొలాలకు దారి లేకుండా చేసినాడు, సూరి భయంతో ఒక గ్రామమే ఖాళీ చేసింది అని చెప్పేసి ఇవాళ అసత్యపు వార్తలు రాయడం జరిగింది. దీన్ని పూర్తిగా మేము భారతీయ జనతా పార్టీగా మేము దీన్ని ఖండిస్తున్నాం. తర్వాత చెన్నాయి పల్లి అనే గ్రామం 2009, 2010, 2011 సంవత్సరంలో ఆ గ్రామంలో 60 కుటుంబాలు నివసించేవి. ఆ గ్రామంలో నివసించే వారందరూ కూడా వారి కుటుంబంలో ఒకరికో ఇద్దరికో మరి ఫ్లోరైడ్ బాధితులుగా మిగిలిపోయారు. వారందరూ కూడా కాళ్ళు వంకరపోవడం, లేదంటే చేతులు వంకరపోవడం, లేదంటే పళ్ళు పిండి పళ్ళు రావడం, లేదంటే సంతాన సమస్యలు, ఈ విధంగానే అన్ని సమస్యలు ఫ్లోరైడ్ వల్ల ఉండడంతో గ్రామం మొత్తం ఖాళీ చేసిన తర్వాత వారందరూ కూడా ఆ గ్రామాన్ని వదిలేసి వెళ్ళిపోయినట్టు అక్కడ ఎక్కడా కూడా సాగు చేయలేదు. తర్వాత అవన్నీ కూడా 2011, 2012 సంవత్సరంలో వరదాపురం గోనుగుంట సూర్యనారాయణ గారి పేరు మీద ఏ రైతులైతే సముఖంగా ఉండి మేము రిజిస్టర్ చేస్తామంటే రిజిస్టర్ అయ్యే భూములు కొనుగోలు చేశారు తప్ప రిజిస్ట్రేషన్ కాని భూములు ఎక్కడా కూడా కొనుగోలు చేయలేదు. మరి ఆ తర్వాత అసైన్ భూములు ఉన్నారు అని చెప్పినారు, అక్కడ అసైన్ భూములు ఎప్పుడూ లేవు. 2016 సంవత్సరంలో తర్వాత నువ్వు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత
మామూలు గారు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్న తరుణంలో అధికారులను మరి ప్రలోభపెట్టి అధికారుల మీద ఒత్తిడి క్రియేట్ చేసి నువ్వంతా కూడా అవన్నీ ఆ భూములు అన్నింటినీ కూడా సుఖ భూములుగా మార్చినావు తప్ప గతంలో మాత్రం అవన్నీ కూడా 2011 2012 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ అయ్యే భూములు అని చెప్పేసి మీరు తెలుసుకోవాలని చెప్పేసి ఈ సాక్షి తిరుపతికి కానీ లేదంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కానీ మేము తెలియజేస్తున్నాం. తర్వాత రైతులకు ఎక్కడే కానీ మేము పొలాలు పోనీలేదు అని చెప్తున్నారు. అక్కడ సూర్య అన్న గారు ఎన్ఎస్సి పేరు మీద కానీ కొనుగోలు చేసిన భూముల్లో ఎక్కడ కూడా ఫెన్సింగ్ వేయలేదు, కాంపౌండ్ వాల్ కట్టలేదు, లేదంటే అక్కడ ప్రస్తుతం పంటలు కూడా సాగు చేయలేదు. రైతులు ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా బ్రహ్మాండంగా వెళ్ళవచ్చు. మరి ధర్మవరం నియోజకవర్గంలో కూడా కొనుగోలు సూర్యనారాయణ గారు ఎలాంటి వ్యక్తి, లేదంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎలాంటి వ్యక్తి అనేది మొత్తం ఓటర్లకు కానీ ప్రజలకు కూడా తెలుసు. దొంగతనం పేరుతో ఓ మహిళను పోలీసులు చిత్రహింసలు చేసిన సంఘటన చిత్తూరు నగరంలో చోటు చేసుకుంది. నగరంలోని లక్ష్మీనగర్ కాలనీకి చెందిన ఉమా మహేశ్వరి చిత్తూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల్రెడ్డి ఇంట్లో 7 కాలంగా పనిచేస్తోంది. వేణుగోపాల్రెడ్డి ఇంట్లో 2 లక్షల నగదు కనిపించకపోవడంతో పని మనిషి ఉమా మహేశ్వరిని ప్రశ్నించారు. నగదు కనిపించకపోవడానికి తనకు ఎలాంటి సంబంధం లేదని ఉమా మహేశ్వరి చెప్పినా వినకుండా పోలీసులను పిలిపించారు. ఈ నెల 18వ తేదీ చిత్తూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్కు తనను పిలిపించి చేతి విల్లు ముద్రలు తీసుకుని పోలీసులు పంపించేసినట్లు ఉమామహేశ్వరి తెలిపారు. అనంతరం 19వ తేదీ తనను మళ్లీ పోలీస్ స్టేషన్కు పిలిచి ఒక మగ మరొక మహిళ కానిస్టేబుల్స్ తన కాళ్ళు చేతులు కట్టివేసి లాఠీలతో తీవ్రంగా కొట్టినట్లు వెల్లడించారు. స్పృహ కోల్పోయే వరకు తనను పోలీసులు కొట్టారని ఆమె తెలిపారు. అనంతరం సీఐ దొంగతనంతో నీకు సంబంధం లేదని, నిన్ను కొట్టినట్లు ఎవరికీ చెప్పొద్దని తెలిపారు. తీవ్ర గాయాల పాలైన ఉమా మహేశ్వరి అస్వస్థతకు గురి కావడంతో ఆమె భర్త తల్లి ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్సీ కులానికి చెందిన తనను పలుమార్లు కులం పేరుతో పోలీసులు దూషించారని ఆమె ఆరోపించారు. 9 గంటలు మళ్ళా రా అని చెప్పినారు. మళ్ళీ మేము పోయినాము, మళ్ళీ పోతే 12 గంటలకు పోయినాము. 12 గంటలకు పోతే మళ్ళీ ఎస్ఐ వాళ్ళు కొంచెం కూర్చో మాటలు అన్నారు, కూర్చోబెట్టమన్నారు. కూర్చొని మళ్ళీ ఆయాలకి ఒక ఆయన వచ్చినాడు, వచ్చి ఒక రూమ్లో కూర్చోబెట్టినారు. ఆ రూమ్కి నేరుగా వచ్చినాడు ఆయన. వచ్చి వచ్చిన వెంటనే, నువ్వు ఇంతకుముందు నేను నిన్ను చూసిన్నాను ఏడో అట్లా, నేను ఇంతకుముందు ఏడ రాలేదు సార్, ఇదంతా ఇది నేను ఫస్ట్ వస్తూ ఉండేది అట్లా అన్నాడు. లేదు నేను లాజ్ నుంచి నిప్పించుకొని వచ్చిన 4 సార్లు నేను అబద్ధాలు చెప్తావు అట్లా అన్నాడు. లేదు లేదు అని చెప్పినాను. దొంగతనం డబ్బు తీసుకొని ఎవరి దగ్గర ఇచ్చి పంపించేసినావు, మిన్నవాడి దగ్గర, మీ అమ్మ దగ్గర ఇచ్చి పంపించేసినావా, మీ ఇంటి దగ్గర ఇచ్చి పంపించేసినావా అట్లా నుంచి చెడ్డ చెడ్డ మాటలు లంచ్లో మీ వాళ్ళంతా ఇట్లే జాతి వాళ్ళంతా అట్లా అనేసి మా లోలకి ఇదే పని, ఈ లాజ్లో దిగే లేకుండా ఆడిపోయిన దంకు కూడా వచ్చేదానికి డబ్బులు అట్లా అనేసి అట్లా దెబ్బ చేతులతో అంతా మూతి పైన చెవుల పైన అంతా కొట్టినాడు. కొట్టేసి మళ్ళీ షూ కాలుతో కాలుతో లాటిలతో ఇదంతా లాటిలతో మళ్ళీ మండి పెట్టేసి చేయి కట్టేసి ఆడంతా కాలుతో లాటిలు కొట్టినాడు సార్. నేను లేదనేసి కూడా అడుక్కున్నాను, ఎత్తలేదు సార్ నేను అట్లనేసి కూడా అడిగినాను సార్, నన్ను వదిలేదు సార్. కొట్టేసి మళ్ళీ లాక్కొని సీఐ దగ్గర పిలుచుకొని పోయినారు. ఆడిపోతే ఆడు కూడా ఆయన ముందు కూడా కొట్టినారు సార్, ఆడు కూడా లాటిలో. మళ్ళీ కొడతా ఉంటే నన్ను అడిగితే లేదు సార్ నిజంగా నేను, మళ్ళీ ఆ సార్ చెప్పినాడు లేదమ్మా మేము ఇళ్ళకి నీకు కొట్టాలి జైల్లో పెట్టాలి కొంచెం పోదు, నీది ఇంతవరకు ఏ ప్రూఫ్ దొరకలేదు మాకి, ఫింగర్ ప్రింట్ నిన్ను తీసుకొనిపోయినాం కదా, నీది మ్యాచ్ అవ్వలేదు, నువ్వు లేదనేసి మాకు కన్ఫర్మ్ తెలిసిపోయింది. సరే వదిలేమ్మా పొరపాటు అని కొట్టేసి ఉంటాడు, వదిలే మర్చిపోవు ఇంకా అదంతా సగజమే, నీకు కావాలంటే ఎంత డబ్బునా కట్టిస్తాము, హాస్పిటల్ కావాలంటే మేము ఫ్రీట్లు చూపించి కూడా చేస్తాము అట్లా అనేసి రాత్రి 11 వరకు అడగబెట్టుకోండి కొట్టారు సార్. కొట్టేసి మళ్ళీ పంపించినారు సార్ వాళ్ళు. కడప జిల్లా కొండాపురం మండల కేంద్రంలో రేషన్ షాప్ వద్ద ప్రభుత్వ చౌక ధాన్యం కోసం గత 3 రోజులుగా గుంపులుగా వస్తున్న జనం వస్తున్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ జగన్నాథ చక్రాల ద్వారా రేషన్ పంపిణీ చేయకపోవడంతో ప్రాణాలను పణంగా పెట్టి ప్రభుత్వం ఇస్తున్న రేషన్ కోసం ఒకరిపై ఒకరు పడిపోతూ వస్తుండటం గమనార్హం. ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నావు? 3 రోజులు. 3 రోజుల నుంచి తిరుగుతున్నావు, ఇప్పటికి ఇవ్వలే, ఏమంటారు ఇల్లు? బియ్యం చక్కగా ఉండాలి, ఇల్లు ఓ అన్నారు సార్, పోయినాం. మళ్ళీ ఈ రోజు ఇస్తామన్నారు, పొద్దున్న 6:30. ఇప్పుడు మీకు ఇళ్ళ కాడికి ఆటోలు వచ్చి ఇస్తాను కదా, ఇస్తారా ఇవ్వడం లేదా? ఇంతవరకు మీ ఇళ్ళ దగ్గరికి ఆటోలు రావడం మీకు ఆటోల ద్వారా వస్తే మంచిదా, ఇక్కడికి వచ్చి తీసుకొని పోతే మంచిదా? ముక్క
ఆటోలు ద్వారా మంచిదంటారు. డీలర్ వ్యవస్థ వద్దు. డీలర్ వ్యవస్థ ఉండొచ్చు, ఉండవద్దు అంటామా? ఇప్పుడు ఇట్లా ఉండాలి కదా. మీరు ఇంటికి వస్తే కూలి పనులు పోగొట్టుకొని వస్తాను. దీనివల్ల ఆటోల ద్వారా రావాలంటారు. మీకు ఆటోల ద్వారా బియ్యం రావాలంటారు. బియ్యం ఇక్కడికి వచ్చి తీసుకోవడం మేలా, ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చిపోవడం మేలా? నీకేది మేలు అయితే అది. నంద్యాల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్థానిక వాసవి కళ్యాణ మండపం శాశ్వత అధ్యక్షులు ఆత్మకూరు విజయ్ కుమార్ సంతాప సభ జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా చిలుకలూరిపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఐటీడీపీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన వారికి స్వీట్స్ పంపిణీ చేశారు. పార్టీ శ్రేణులు అందరూ నారా లోకేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హన్మకొండ జిల్లా నడికూడ మండలం నడికూడ గ్రామంలో హనుమాన్ గుడి భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, గ్రామ సర్పంచ్ ఊర రవీందర్రావు కుటుంబ సమేతంగా హనుమాన్ హోమంలో పాల్గొని నూతనంగా హనుమాన్ టెంపుల్కి శ్రీకారం చుట్టారు. నడికూడ మండలం ఎంపీపీ జెడ్పీటీసీ మండల అధ్యక్షులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. దేవతా
జగలు వీరు హనుమానికి రా భక్త హనుమానికి సీతారా భక్త హనుమానికి ప్రకాశం జిల్లా మార్కాపురం టీడీపీ కార్యాలయంలో నారా లోకేష్ బాబు పుట్టినరోజు వేడుకలు మార్కాపురం టీడీపీ ఇన్ఛార్జి కందుల నారాయణ రెడ్డి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ షేక్ మౌలాలి, మున్సిపల్ మాజీ చైర్మన్ వక్కలగడ్డ మల్లికార్జున్ మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ఎమ్మెల్సీగా మరియు రాష్ట్ర ముఖ్య రాష్ట్ర మంత్రి మంత్రివర్యులుగా మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించినటువంటి మా ప్రియతమ నాయకులు నారా లోకేష్ గారు 39వ జన్మదినాన్ని బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ మార్కాపురం నియోజకవర్గం జరుపుకుంటా ఉంది. మా నాయకుడు భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అనుభవించాలని మా దినదినాభివృద్ధి చెందుతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరియు ఎన్నో ఉన్నతమైనటువంటి పదవులు అనుభవిస్తూ మా అందరికీ ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత చేపట్టేటువంటి మహాన్ వ్యక్తిగా మహానాయకుడిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున మునిపల్లి మండలంలో బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి నిర్వహించారు. బీసీ యువజన సంఘం జిల్లా కార్యదర్శి రమేష్ యాదవ్ మాట్లాడుతూ, సుభాష్ చంద్రబోస్ మన దేశం కోసం రాత్రనక పగలనక కుటుంబాలు వదులుకొని అనేక పోరాటాలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా కార్యదర్శి రమేష్ యాదవ్, మాజీ ఎంపీటీసీ సుధాకర్ రెడ్డి, ప్రశాంత్ కుమార్, విఠల్, ప్రభు, అనిల్, నర్సింహులు పాల్గొన్నారు. మన సుధాకర్ రెడ్డి స్వామి గారు మరియు రజక సంఘం నాయకులు ప్రశాంత్ గారు మరియు వివిధ గ్రామాలకి యువకులకు అందరికీ నా యొక్క ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే దేశం కోసం ఆ రోజు మరి రాత్రనగా పగలనగా వాళ్ళ ఫ్యామిలీ వదులుకొని మన కోసం కొట్లాడి ఈరోజు మనకు స్వతంత్రం తెచ్చిపెట్టారు. కానీ నిజమైన ఇంకా స్వతంత్రం రాలేదు. ఎందుకంటే పేదవారు పేదగా ఉన్నారు, ఉన్నవారు ఉన్నత శిఖరం ఎగుతున్నారు. కానీ మరి నిజమైన స్వతంత్రం ఎప్పుడు వస్తుందంటే మనం కూడా మనం మన దేశం గురించి మనం కూడా ఏమైనా చేయాలి. అందరూ మన వాళ్ళ గురించి మనం కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను. జై పూలే, జై బీ, జై బీ. సంగారెడ్డి జిల్లా పుల్కాల్ మండలంలోని పెద్దరెడ్డిపేట గ్రామంలో ఉన్న మిషన్ భగీరథలో కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వడం లేదని, నెల రోజులు జీతం 8,000 నుండి 9,000 జీతం ఇస్తున్నారు. ఒక లేబర్కు ప్రభుత్వం కేటాయించిన ప్రకారం కూడా ఇక్కడ కనీస వేతనాలు అమలు చేయడం లేదు. ఈఎస్ఐ పిఎఫ్ సరిగ్గా అమలు చేయడం లేదు. గత 6 సంవత్సరాల నుండి రాములమ్మ అనే కార్మికురాలను ఏఈ సదన్ పర్సనల్ పనులు, బట్టలు ఉతకడం, వంట చేయడం సరిగ్గా లేదని, ఆమెను అన్యాయంగా తీసివేయడం జరిగిందని గ్రామస్తులు వాపోయారు. మిషన్ భగీరథ కంపెనీలో ఎంతమంది ఉన్నారో, ఎంతమంది వర్క్ చేస్తున్నారో కూడా ఏఈలకు తెలియకుండా ఉండడం గమనార్హం. కార్మికులను అన్యాయంగా తీసివేశారని, గతంలో ఒక కార్మికుడు ఆత్మహత్య ప్రయత్నం చేసిన రోజులు ఉన్నాయని, అయినా యాజమాన్యం పట్టించుకోవడం లేదని, లేబర్ యాక్ట్ ప్రకారం ఒకరికి కూడా వేతనం ఇవ్వడం లేదని, ప్రతి కార్మికునికి న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తామని గ్రామస్తులు హెచ్చరించారు.
అదే విధంగా శివ 1 మంత్ నుంచి విధుల్లోకి రావట్లేదు. ఆయన కొంచెం ఆరోగ్యం మంచి లేకపోవడం వల్ల ఆయనకు ఈవెన్ ఆరోగ్యం బాగాలేకుండా ఇన్ కేసు ఏదన్నా జరిగిందంటే ఆయన కీఎస్ఐ నుంచి ఏదన్నా లబ్ధి పొందుతాడంటే అది కూడా లేకుండా చేసిరు. పిఎఫ్ లేకుండా చేసిడు. అంటే 5 సంవత్సరాలు ఆయన వర్క్ చేసి దేనికి కూడా ఏ ప్రయోజనం కూడా పొందనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. దీనికి కారకులు ఎవరు? మెగా ఇన్స్ట్రక్షన్ వాళ్ళే కదా, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వాళ్ళే కదా, మేల్ వాళ్ళే కదా. వాళ్ళు ఏవైతే ఈ చర్యలు తీసుకుంటారో, ఇవి ఏదైతే చేస్తారో తప్పుడు కార్యక్రమాలు, ఇవి ఇకనైనా బంద్ చేసుకోవాలి. అందరికీ పే స్లిప్ ఇవ్వాలి, పేస్కేల్ ఏదైతే ఉందో అది కరెక్ట్ అయింది అది ఇవ్వాలి, పే స్లిప్ ఇవ్వాలి, ఈఎస్ఐ వాళ్ళకి అమలు చేయాలి, అదేవిధంగా పిఎఫ్ అమలు చేయాలి. లేని ఎడల మేము ఈ సమ్మెను ఇంకా ఉధృతంగా చేస్తాము. ఆగేదే లేదు. మండలాల నుంచి, మండలంలో ఉన్నటువంటి ప్రతి విలేజ్ నుంచి కూడా ఇక్కడికి తరలించడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా మా డిమాండ్లను పరిష్కరించగలరని కోరుతున్నాం. ఇక్కడ ప్లాట్ స్టార్ట్ అయ్యేసింది. మేమే ఉన్నాము. 50 ఎకరాల భూమి, మంచి పంట వండేటి భూమి. అప్పుడు మేము సర్పంచ్ ఉన్నప్పుడు ఇలా చేయమంటే మీ ఊళ్ళకు 200 మందికి పని దొరుకుతుంది అంటే అది పర్మిషన్ ఇచ్చినాము. మాకు అడగకుండా కూడా, మాకు అడిగి కూడా ఎవ్వరిని పెట్టుకోకుండా వేరే మనసులను పెట్టుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు మా విలేజ్లో సారణ దోసమంది పిల్లలు ఇంటర్ చదివిన ఉన్నారు. ఆ 50-60 మందిని మా ఊర్లోనే పెట్టుకున్న దాకా మేము నిరసన చేస్తామని కోరుకుంటున్నాం. ఇక్కడ పెద్దారెడ్డిపేట గ్రామంలో మిషన్ భగీరథలో 5-6 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కార్మికులను ఇద్దరిని తీసివేయడం జరిగింది. వాళ్ళ కోసం ధర్నా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకు కనీస వేతనాలు కూడా ఇవ్వలేకపోతున్నారు. వీళ్ళు ఐడి కార్డులో మాత్రం లేబర్ అని మెన్షన్ చేస్తారు. వీళ్ళు అక్కడ వచ్చేసి మెగా ఆఫీస్లో వచ్చేసి వీళ్ళకి ఆపరేటర్ అని మెన్షన్ చేస్తారు. ఐడి కార్డులో లేబర్ అని మెన్షన్ చేశారు కాబట్టి ఆ శాలరీలో 8,000, 9,000, 10,000 కట్టిస్తున్నారు. కానీ వీళ్ళు తీసుకున్న శాలరీలు మాత్రం, ఇచ్చే శాలరీలు అయితే రియల్గా 15,000 ఉండాలి. 5,000 ఈ మధ్యలో ఎడిపోతున్నది తెలియదు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏఈ సదన్ సార్ పర్సనల్ వర్కులు చేయించుకోవడము, ఇంట్లో బట్టలు ఉతికించడము, బాసన్లు దోమించడము, ఇంకా పర్సనల్ వర్కులు చేయించుకోవడము, దాన్ని చేయకపోతే తొలగించడము, రామ్లమ్మ అనే మహిళా కార్మికురాలిని తొలగించడము, అదేవిధంగా శివ అనే వ్యక్తి ఆయనకు కొంచెం ఆరోగ్యం బాగలేక 1 మంత్ రాలేకపోయాడు. నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో నల్గొండ నుండి చౌటుప్పల్ వెళ్లే ప్రధాన రహదారికి ఇరువైపులా మురికి కాలువ నిర్మాణం నిధులు కేటాయించి ఏళ్లు గడుస్తున్న మురికి కాలువ పనులు కాకపోవడంతో వర్షాలు వచ్చినప్పుడు రోడ్లపైకి నీరు చేరి దుకాణాలకు నీరు చేరి రాకపోకలకు అంతరాయంగా ఉండేది. మురికి కాలువలు లేక ఇబ్బందులకు గురైతున్నామని అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో సర్పంచ్ మండల పరిషత్ సమావేశాల్లో మున్సిపల్ కార్మికుల డ్రెస్ వేసుకుని వినూత్న నిరసన చేశారు. నిత్యం సర్పంచ్ అభివృద్ధి కొరకు వినూత్న నిరసనలు చేయడంతో అధికారులు స్పందించి ప్రస్తుతం మురికి కాలువ పనులు చేపట్టారు. సర్పంచ్లు వేషాలు నిరసనలు చేస్తే గాని అభివృద్ధి పనులు జరిగినట్టుందని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. అంత ఇష్టమైన నీకు
కనగల్ మండలంలోని జి ఎడవల్లి గ్రామంలోని స్థానిక గ్రంథాలయంలో ఎడవల్లి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు దొమ్మేటి గణేష్, యూత్ జనరల్ సెక్రటరీ కొరివి ప్రవీణ్, గ్రామ పెద్దలు పులకర మారయ్య, పర్సన బోయిన శంకర్, ఉప సర్పంచ్ పర్సన బోయిన రామకృష్ణ, మత్స్యశాఖ సొసైటీ చైర్మన్ బొమ్మరగొని భార్గవ్, వార్డు మెంబర్ పర్సన బోయిన వెంకటేశం పాల్గొన్నారు. సుభాష్ చంద్రబోస్ గారి 125వ జయంతి కార్యక్రమాన్ని ఎడవెల్లి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు మరియు యువకుల సమక్షంలో గ్రామంలోని స్థానిక లైబ్రరీ గ్రంథాలయంలో ఈ వేడుకలను నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి మా గ్రామ ప్రజాప్రతినిధులు పులకర యాదమ్మ మారయ్య గారు, అలాగే ఉప సర్పంచ్ పర్సనమైన రామకృష్ణ గారు, వార్డు సభ్యులు పర్సనమైన వెంకటేశం, అలాగే గ్రామ యువకులు, విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో విశాఖ పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ మాట్లాడుతూ మంత్రి అయ్యన్నపై అధికార పార్టీకి చెందిన పిల్లకాకులు బూతులు మాట్లాడుతున్నారు. అయ్యన్న పాత్రుడు ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన వ్యక్తి ఇంట్లో వాళ్లపై దూషించడం సరైంది కాదు, రోడ్లు వేయలేని వాడు జిల్లాకో ఎయిర్పోర్ట్ ఎలా కడతావు అని ప్రశ్నించారు. విశాఖలో అభివృద్ధి ఎక్కడ చేశారు? మీరు అంతా దోచేయడమే తప్ప చెత్తపై పన్ను ఇప్పటి వరకు ఎవరూ వేయలేదన్నారు. విశాఖ ఎక్కడైనా అభివృద్ధి చేస్తారా? నీతి నిజాయితీకి మారు పేరు టీడీపీ నేతలు కానీ కార్యకర్తలు కానీ మీలాగే దోచుకునే పరిస్థితి కాదని చెప్పారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ ప్రచార కార్యదర్శి ఎల్ఎం శ్రీనివాస్ గారికి, అదేవిధంగా సీనియర్ కొడుకు కుమార్ గారు, విజయ్ గారు, మరి ఇచ్చేసినటువంటి బండిపల్లి సునాని గారు, కొన్ని నాయకులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పాత్రికేయులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున అయ్యన్న పాత్రుడు గారు 1983 నుంచి తెలుగుదేశం పార్టీ సైనికుడిగా పనిచేస్తూ ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా సరే పార్టీ మారకుండా ఎందరో నాయకులు తయారు చేస్తూ విశాఖ అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసినటువంటి అయ్యన్న పాత్రుడు గారి మీద పిల్ల కాకులు ప్రాణాపణలు ఎక్కువైపోయాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు బాగా బూతులు తిరితే వాళ్ళనే ఎంకరేజ్ చేసి ఎమ్మెల్సీలుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేయడం అలవాటైపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అయ్యన్న పాత్రుడు గారు అడుగుతున్న ఒక్క మాటకు సమాధానం చెప్పలేని ఈ పిల్ల కాకులు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అందులో భాగంగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి
మరి దువ్వాడు శ్రీనివాస్ ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా పెట్ల ఉమాశంకర్ నర్సీపట్నం ఎమ్మెల్యే గారు, అదేవిధంగా బరుదు కళ్యాణి ఎమ్మెల్సీ గారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కొప్పులపల్లి గ్రామంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి పురస్కరించుకుని తూప్రాన్ ఖండధర్మ జాగరణ ప్రముఖ టైలర్ పోచయ్య ఆధ్వర్యంలో నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ను ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు సాగాలని, ప్రతి ఒక్కరూ దేశ రక్షణలో పాలు పంచుకోవాలని టైలర్ పోచయ్య పిలుపునిచ్చారు. దేశ రక్షణ కోసం నేతాజీ సుభాష్ చంద్రబోస్ తన ప్రాణాలను త్యాగం చేశారని తెలిపారు. జై నేతాజీ, భారత్ మాతా కీ జై, బోలో చంద్ర భారత్ కీ జై, జై మాతా, భారత్ మాతా, మాతరం మాతరం, వందే మాతరం. अरे जरूर ఇవి బుల్టన్ అప్డేట్స్. మరో బుల్టన్లో మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు, నమస్కారం.